మటన్ చాపీస్ కావాల్సిన పదార్థాలు ధనియాలు 2 స్పూన్లు మిరియాలు 2 స్పూన్లు జీలకర్ర సగం స్పూను దాల్చిన చెక్క 2 ముక్కలు లవంగాలు 10 యాలుక్కాయలు 3 అల్లం 1 అంగుళం ముక్క వెల్లుల్లిపాయలు 10 రెబ్బలు పచ్చిమిరపకాయలు 6 3 మీడియం సైజు ఉల్లిపాయలు కొత్తిమీర తాలింపుకి జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు యాలుక్కాయ కరివేపాకు మాంసం శుభ్రంగా ఇలా కడిగి పొయ్యి మీద పెట్టుకోవాలి కొద్దిగా మాంసంలో పసుపు వేయాలి మాంసానికి సరిపడా ఉప్పు వేయాలి అడుగంటకుండా ఉండడానికి 2 స్పూన్లు నూనె వేయాలి నీసి నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత చూడండి ఒకసారి మాంసం నీసి నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత కారము మేము కొంచెం ఎక్కువగా తింటాం అనమాట దాని నుంచి నేను 2 స్పూన్లు వేస్తున్నాను మీరు తినిన దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది అన్నింటినీ జార్లో వేసిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇందాక మనము ఉప్పు వేసాం కదా ఆ ఉప్పు సరిపోదు కాబట్టి ఉల్లిపాయలు ఈ మసాలా ముద్ద కోసం ఉప్పు సరిపోదు కనుక కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు దీనిలో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు మసాలా ముద్ద చూడండి ఇది మసాలా ఇలాగే రుబ్బుకోవాలి మెత్తగాను ఇలాగే రుబ్బుకోవాలి కొద్దిగా వేగండి కాసు నీళ్ళు వేస్తాను నీళ్ళన్నీ ఎగిరిపోయి ఇలా ముద్దలాగా చక్కగా అవ్వాలన్నమాట చూడండి నేను చూపిస్తాను గరిటతోటి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి ఇప్పుడు చూడండి తాలింపు ఇటు పక్కన ముందు నూనె వేసి నెయ్యి వేయాలి నెయ్యి వేసిన తర్వాత కరివేపాకు జీలకర్ర తర్వాత లవంగాలు దాల్చిన చెక్క అన్నీ వేసి వేగిన తర్వాత ఇప్పుడు ఈ ఎగిరిన మాంసం ఇందులో వేసి వేపాలి తాలింపు వేసాం కదా చూడండి ఇలా కలదిప్పాలి చక్కగా వేగాలి వేగిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను ఇలా వేగాలి చూడండి ఎర్రగా వేగింది ఆ ముద్ద అంతా కూడా చక్కగాను పొడి పొడిగా చూడండి ఇలా వేగాలి ఇలా ఎర్రగాను ఇలా చక్కగా వేగిన తర్వాత దీన్ని చేసుకొని మన ఇష్టం ఇదే దీంతోనే తినచ్చు లేకపోతే చారేసుకుని తినంచుకోవచ్చు ఇది ఇలా మీరు వండుకునేటట్లయితే వారం రోజులు నిలవ ఉంటుంది ఇది పాడవకుండా.